हाई एवरीबडी, वेलकम टू सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल। मरी तेलंगाणा राष्ट्रंलो गुरुकुल डीएल्स सिलबस नी गनक मन परिशीलन चेसिनट्लयिते सेक्शन वन जनरल स्टडीज अनेदी उंटुंदी, पेपर वन अनेदी जनरल स्टडीज उंटुंदी, पेपर टू अनेदी मीमी मदर सब्जेक्ट अनेदी उंटुंदी। अयिते पेपर वन लो सेक्शन वन लो जनरल स्टडीज अनेदी उंटुंदी, अलागे सेक्शन वन लो जनरल स्टडीज उंडगा मरि सेक्शन टू लो एमुंटुंदी। ఇకపోతే సెక్షన్ టూని మనం పరిశీలన చేసినట్లయితే జనరల్ ఎబిలిటీస్ అనేది ఉంటుంది. ఈ జనరల్ ఎబిలిటీస్లో అనాలిటికల్ ఎబిలిటీస్, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, మరియు మారల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేవి ఈ మూడు మనకి ఇక్కడ కనిపిస్తాయి. దాని తర్వాత సెక్షన్ త్రీలో బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి 11th అంటే 11వ అంశము టీచింగ్ యాప్టిట్యూడ్. దీన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి మనం కంటెంట్ వస్తే, అంటే ఏ విధంగా కంటెంట్ రావడానికి అవకాశం ఉంటుంది, దానికి జవాబులు ఎలా మనం గుర్తించాల్సి ఉంటుంది, ఈ అంశాలని ఇప్పుడు మనం పరిశీలనలోకి తీసుకుందాం. ఇక్కడ టీచింగ్ యాప్టిట్యూడ్, బోధన సామర్థ్యాలు అన్న అంశంని చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో యూజీసీ ఎన్టీఏ నెట్, అలాగే తెలంగాణ సెట్, ఏపీ సెట్, రేపొద్దున అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం, అంటే వీటికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం కూడా ఈ వీడియోలు ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ యూజీసీ ఎన్టీఏ నెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్లు, అభ్యర్థులు, అలాగే ఏపీ సెట్, తెలంగాణ సెట్, ఈ డిఎల్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇలా ఎగ్జామ్ ఏదవని వీటి కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది చదవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు టీచింగ్ యాప్టిట్యూడ్లో ఒక్కొక్క అంశంని చూద్దాం. సాధారణంగా అంటే టీచింగ్ యాప్టిట్యూడ్లో మొదటి అంశం బోధన స్వభావం, ఉద్దేశాలు, లక్షణాలు మరియు మౌలిక అంశాలు. రెండవ అంశము అభ్యసనం మరియు అభ్యాసకుడు. మూడవ అంశం అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. తర్వాత నాలుగవ అంశం బోధన పద్ధతులు. ఐదవ అంశం బోధన ఉపకరణలు. ఆరవ అంశం మూల్యాంకనం పద్ధతులు. వీటిని మనం టీచింగ్ యాప్టిట్యూడ్లో భాగంగా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. మొదటగా ఈ బోధన స్వభావం, ఉద్దేశాలు, లక్షణాలు మరియు మౌలిక అంశాల దగ్గరికి వెళ్దాం. దీన్ని కనుక మనం పరిశీలన చేసినట్టుగైతే మొదటిగా చూడండి, ఇక్కడ శిశువును ఒక సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దే ప్రక్రియని విద్య అని చెప్పి పేర్కోవచ్చు. ఇక్కడ విద్య అంటే ఏంటండి? విద్య అంటే శిశువును ఒక సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దే ప్రక్రియ. ఒక సంపూర్ణ మానవుడిగా శిశువుని తీర్చిదిద్దడంని విద్య అంటారు. ఈ విషయంని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ రెండవ అంశం మానవునికి సమగ్రమైన, పరిపూర్ణమైన, విలువలతో కూడిన జీవితం గడపగలిగే శక్తి పెంపొందించినది విద్య. చూసారా, విద్య అనేది శిశువును ఒక సంపూర్ణ మానవునికి తీర్చిదిద్దుతుంది, అలాగే మానవునికి సమగ్రమైన, పరిపూర్ణమైన, విలువలతో కూడిన జీవితం, సమగ్రమైన విలువలు, పరిపూర్ణవంతమైనటువంటి విలువలు, వీటితో కూడినటువంటి జీవితం గడపగలిగే శక్తిని విద్య పెంపొందింపచేస్తుంది. ఇకపోతే విద్య అనేది జీవిస్తూ జీవించే వారి నుంచి జీవితాన్ని సంక్రమింపజెయ్యడం. విద్య అంటే జీవిస్తూ జీవించే వారి నుండి జీవితంని సంక్రమింపచెయ్యటం అని ఈ నిర్వచనం, అంటే విద్యకు ఈ నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఎడ్వర్డ్ త్రింగ్ అని మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఎడ్వర్డ్ త్రింగ్. విద్య అనగా జీవిస్తూ జీవించే వారి నుంచి జీవితంని సంక్రమింపచేయటం విద్య అని నిర్వచించిన వారు ఎవరు?
జీవిస్తూ జీవించే వారి నుంచి జీవితంని సంక్రమింప చేయడమే విద్య అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఎడ్వర్డ్ క్రింగ్ అని జవాబును గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే విద్య అనే ప్రక్రియలో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయండి. అవి బోధన మరియు అభ్యసన. విద్య అంటే ఏంటి? విద్య ఎలా వస్తుంది? ఉపాధ్యాయుడు అనేవాడు బోధించాలి, అంటే ఎవరో ఒకరు బోధకులు అనేవాళ్ళు ఉండాలి. అలా బోధకులు ఉండేటప్పుడు ఆ బోధకుల దగ్గర నుంచి ఆ విషయ పరిజ్ఞానం తెలియని వాళ్ళు అంటే విద్యార్థులు వాటిని అంటే బోధించే అంశాలని తెలుసుకుని అభ్యసనం చేస్తూ ఉంటారు. కాబట్టి విద్య అన్న ప్రక్రియలో బోధన మరియు అభ్యసనం ఉంటుంది. ఇంట్లో అయితే తల్లి మొదటగా ఒక శిశువుకి మొదటి బోధకులు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత కుటుంబం, తర్వాత పాఠశాల కదా. ఇవన్నీ కూడా బోధన అంశాలే, అవన్నీ కూడా బోధన సామాగ్రి ఎవరికి? శిశువుకి. ఈ వీళ్ళు బోధిస్తూ ఉంటే శిశువులు మెల్లమెల్లగా పిల్లలు అభ్యాసనం చేసి వాటిని మెల్లమెల్లగా తెలుసుకుంటూ ముందుకి పోతూ ఉంటారు. అంటే కొంతకాలానికి సంపూర్ణవంతమైనటువంటి మానవులుగా ఎదుగుతారు. కాబట్టి విద్య అనే ప్రక్రియలో బోధన మరియు అభ్యసనం రెండు కూడా ఉంటాయి. మరి విద్య శిశువుకి ఎలా సంక్రమిస్తుంది అన్నది పరిశీలన చేస్తే, విద్య శిశువుకు సంక్రమించే విధానంని పరిశీలన చేస్తే తల్లి తర్వాత తండ్రి, ఈ తల్లిదండ్రుల నుంచి మొదటగా సంక్రమిస్తుంది, తర్వాత కుటుంబం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటాడు, తర్వాత తన సమవయస్కుల సమూహాల నుంచి కొన్ని విషయాల్ని తెలుసుకుంటారు పిల్లలు, తర్వాత మత సంస్థలు మరియు పరిసరాలు, విద్యా సంస్థలు, మత సంస్థలు, పరిసరాలు ఇవన్నిటి నుంచి అంటే ఇవన్నీ కూడా శిశువుకి విద్యను సంక్రమింపచేసేటటువంటి సాధనాలు. సంస్థలు, తల్లిదండ్రుల నుంచి, కుటుంబం నుంచి, సమ వయస్కుల నుంచి, అలాగే మత సంస్థల నుంచి, విద్యా సంస్థల నుంచి, పరిసరాల నుంచి శిశువు విద్యని నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. విద్యా సంస్థల్లో గురువు ముఖంగా జరిగేటటువంటి విద్యని నియత విద్య అంటారు. లేకపోతే నియత విద్య అంటే ఏమిటి అని బిట్టు వస్తే, విద్యా సంస్థల్లో గురువు ముఖంగా జరిగే విద్య లేదా విద్యా సంస్థల్లో గురువు ముఖంగా జరిగే విద్యను ఏమంటారు అని బిట్టు వస్తే నియత విద్య అంటారు అని మనం జవాబును గుర్తించాల్సి ఉంటుంది. ఇక తర్వాత చూడండి, ఈ నియత విద్యా విధానంలో రెండు పద్ధతులు ఉన్నాయి. అవి ఒకటి సంప్రదాయ పద్ధతి, రెండు ఆధునిక పద్ధతి. సంప్రదాయ పద్ధతి మరియు ఆధునిక పద్ధతి అని ఈ నియత విద్యా విధానంలో రెండు పద్ధతుల్ని మనం గమనించవచ్చు. ఇకపోతే సంప్రదాయ బోధన పద్ధతిలో ఈ సంప్రదాయ బోధన పద్ధతిని తీసుకుంటే ఇక్కడ ప్రధాన పాత్రధారి ఉపాధ్యాయుడు. రేపొద్దున బిట్టను రావచ్చు, ఉపాధ్యాయుడే ప్రధాన పాత్రధారిగా సాగే విద్య ఏది? సంప్రదాయ విద్యా విధానంలో ప్రధాన పాత్రధారి ఎవరు? ఉపాధ్యాయుడు. తర్వాత విద్య మనోవిజ్ఞాన శాస్త్రం సూత్రాలకు అనువర్తింపని విద్యా విధానం ఏది అని బిట్టు అడిగితే, సంప్రదాయ విద్యా విధానం లేదా సంప్రదాయ బోధన పద్ధతులు జరిగే విద్యా విధానం అనే మనం జవాబును గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే వల్లె వేయడం, సంత చెప్పడం వంటి ప్రక్రియలపై ఆధారపడు బోధనా పద్ధతి ఏది? వల్లె వేయడం, సంత చెప్పడం అంటే బట్టి పెట్టి అది అప్పజెప్పించడం, ఇటువంటి ప్రక్రియలపై ఆధారపడు బోధనా పద్ధతి పూర్వపు బోధన పద్ధతి. వల్లె వేయడం, సంత చెప్పడం వంటి ప్రక్రియలపై ఆధారపడి బోధనా పద్ధతి పూర్వపు బోధన పద్ధతి. పాఠాన్ని కంఠస్థ చేసేందుకు ప్రాధాన్యమిచ్చే పద్ధతి పూర్వ బోధన పద్ధతి.
పాఠంని ఎస్ పూర్వ బోధన పద్ధతి లేదా సంప్రదాయ బోధన పద్ధతి విధానంలో పాఠంని కంఠస్థ చేసేందుకు ప్రాధాన్యం అనేది ఉంటుంది. అంటే విద్యార్థికి అర్థమైన అర్థం కాకపోయినా బలవంతంగా మెదడులోకి చొప్పించే ప్రయత్నం అనేది కూడా జరుగుతుందన్నమాట. కంఠస్థ చేసే విధానం అనేది పూర్వ బోధన పద్ధతి లేదా సంప్రదాయ విద్యా విధానంలో ఈ విధానాలు అనేవి ఉంటాయి. ఒకసారి ఇక్కడ వరకు చూసేయండి. శిశువును ఒక సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దే ప్రక్రియ విద్య, మానవునికి సమగ్రమైన పరిపూర్ణమైన విలువలతో కూడిన జీవితం గడపగలిగే శక్తి పెంపొందించినది విద్య. విద్య అంటే జీవిస్తూ జీవించేవారి నుంచి జీవితంని సంక్రమింప చేయటం అని ఎడ్వర్డ్ త్రింగ్ నిర్వచించాడు. విద్య అనే ప్రక్రియలో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి, అవి బోధన మరియు అభ్యసనం. విద్య అనేది శిశువుకు సంక్రమించు విధానం ఎలా ఉంటుందంటే మొదట తల్లిదండ్రుల నుంచి, తర్వాత కుటుంబం నుంచి, ఆ తర్వాత సమవయస్కుల సమూహాల నుంచి, ఆ తర్వాత విద్యా సంస్థలు మరియు మత సంస్థల నుంచి, తర్వాత పరిసరాల నుంచి విద్య శిశువుకి సంక్రమిస్తుంది. విద్యా సంస్థల్లో గురువు ముఖంగా జరిగే విద్యని నియత విద్య అని చెప్పి అంటారు. ఈ నియత విద్యా విధానంలో రెండు పద్ధతులు ఉన్నాయి. అవి ఒకటి సంప్రదాయ పద్ధతి, రెండు ఆధునిక పద్ధతి. సంప్రదాయ బోధన పద్ధతిలో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్రధారి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సూత్రాలకు అనువర్తింపని విద్యా విధానం సంప్రదాయ విద్యా విధానం. వల్లె వేయటం, సంత చెప్పడం వంటి ప్రక్రియలపై ఆధారపడే బోధనా పద్ధతి పూర్వపు బోధన పద్ధతి. పాఠాన్ని కంఠస్థ చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చే పద్ధతి పూర్వ బోధన పద్ధతి. ఇకపోతే నెక్స్ట్, పూర్వ బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు పాత్ర ఉపన్యాసకుడు, విద్యార్థి పాత్ర శ్రోత. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుడు ఉపన్యాసకుడిగాను విద్యార్థి శ్రోతగాను ఉండే విధానం, విద్యా విధానం ఏది అంటే సంప్రదాయ లేదా పూర్వపు బోధన విద్యా విధానం అని మన జవాబును గుర్తించాల్సి ఉంటుంది. పూర్వపు బోధన పద్ధతిలో లేదా సంప్రదాయ విద్యా విధానంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఉపన్యాసకుడు, విద్యార్థి యొక్క పాత్ర శ్రోత. ఇవన్నీ మీకు తెలిసినవి. పూర్వ బోధనా పద్ధతిని లేదా సంప్రదాయ బోధనా పద్ధతిని ఏమంటారు? ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి అని చెప్పి అంటారు. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి అని పూర్వ బోధన పద్ధతిని అంటారు. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి అని పిలువబడు బోధన పద్ధతి ఏదో లేదా విద్యా విధానం ఏది అని బిట్టు వస్తే పూర్వ బోధన పద్ధతి లేదా పూర్వ విద్యా విధానం లేదా సంప్రదాయ విద్యా విధానం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పూర్వ బోధనా పద్ధతిలో ఈ సంప్రదాయ విద్యా విధానం లేదా పూర్వ బోధన పద్ధతిని తీసుకుంటే ఇక్కడ మూల్యాంకనం ప్రక్రియ విద్యార్థుల బలహీనతలను రోగ నిర్ధారణకు ప్రాధాన్యం ఇస్తుంది. అంటే ఈ పూర్వ బోధనా పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతిలోని మూల్యాంకన విధానం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే విద్యార్థుల యొక్క బలహీనతలు అన్న రోగం ఏదైతే ఉందో వీటి యొక్క నిర్ధారణకు ప్రాధాన్యం ఇస్తుంది. విద్యార్థుల యొక్క బలహీనతలను రోగ నిర్ధారణకు ప్రాధాన్యం ఇస్తుంది ఈ పూర్వ బోధన పద్ధతి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాల ప్రకారం, అయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలకు పూర్తి విరుద్ధమైనది సంప్రదాయ విద్యా విధానం పూర్వ బోధన పద్ధతి కాగా, మరి ఇక్కడ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాల ప్రకారం అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలకు అనుకూలంగా ఉంటూ శిశువు కేంద్రంగా, అంటే అక్కడ ఉపాధ్యాయుని కేంద్రంగా అక్కడ విద్య కొనసాగుతుంది, ఇక్కడ శిశువు కేంద్రంగా విద్య కొనసాగుతుంది. అటువంటి విద్యా విధానం ఆధునిక విద్యా విధానం. ఆధునిక విద్యా విధానం విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలని ఆధారంగా చేసుకొని రూపొందించబడింది. ఇక్కడ శిశువు కేంద్రంగా ఉంటాడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం విద్యార్థుల్లో
వ్యక్తిగత భేదాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన ఎడ్యుకేషన్ సైకాలజీ ఏం చెబుతుంది, ప్రతి స్టూడెంట్ కూడా తనకంటూ ఒక వ్యక్తిగత భేదంని కలిగి ఉంటాడు. ఈ వ్యక్తిగత భేదాల వల్లనే ఏ గ్రేడ్ స్టూడెంట్, బి గ్రేడ్ స్టూడెంట్, సి గ్రేడ్ స్టూడెంట్, ఇలా స్టూడెంట్లని మనం విభజించడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఒకేసారి పాఠం వినగానే మైండ్లోకి వచ్చేస్తుంది, మరికొంతమందికి రెండు సార్లు మూడు సార్లు చదివితేగానే అర్థం కాదు, మరికొంతమందికి ఇంకా స్లోగా సబ్జెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా రకరకాల వ్యక్తిగత భేదాలు అనేవి స్టూడెంట్లలో ఉంటాయి. ఇకపోతే విద్యార్థులు విమర్శనాత్మక ఆలోచనలను ప్రేరేపించి అతనిలో సృజనాత్మకమైన శక్తులని బయటికి తీయటం, ఇటువంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చే విద్యా విధానం ఆధునిక విద్యా విధానం. ఆధునిక విద్యా విధానం ఏం చేస్తుంది, విద్యార్థిలో విమర్శనాత్మక ఆలోచనల్ని ప్రేరేపిస్తుంది, విద్యార్థిలో సృజనాత్మక శక్తులను వెలికి తీస్తుంది. ఈ విధంగా సాగే విద్యా విధానమే ఆధునిక విద్యా విధానం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఆధునిక బోధనా పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, సంప్రదాయ బోధనా పద్ధతి ఉపాధ్యాయుని కేంద్రంగా చేసుకుని కొనసాగితే, ఈ ఆధునిక బోధనా పద్ధతిలో కేంద్ర బిందువు విద్యార్థి అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఆధునిక బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు కేవలం అనుసంధానకర్త మాత్రమే. బిట్టనిద్ర పొద్దున రావచ్చు. ఆధునిక బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటి అని బిట్టు వస్తే, ఆప్షన్లలో కేవలం అనుసంధానకర్త మాత్రమే అని ఉంటే దీనిని మనం జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత జట్టు బోధన అలాగే సామూహిక అభ్యాసనం, ప్రాజెక్టు పద్ధతి, ఇటువంటి నూతన పద్ధతులకు ప్రాధాన్యమిచ్చే విద్యా విధానం ఏది అంటే ఆధునిక విద్యా విధానం అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఆధునిక విద్యా విధానంలో వేటికి ప్రాధాన్యం ఉంటుంది అంటే, ఎటువంటి నూతన పద్ధతులకు ప్రాధాన్యం ఉంటుంది అంటే, జట్టు బోధన, సామూహిక అభ్యసనం మరియు ప్రాజెక్టు పద్ధతి, ఇటువంటి నూతన పద్ధతుల ఆధారంగా కొనసాగే విద్యా విధానం ఆధునిక విద్యా విధానం. ఆధునిక బోధన వీటికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇకపోతే విద్యార్థుల బలాలు బలహీనతల గురించి, వారికి పునఃపుష్టి, సవరణ, బోధనలకు ప్రణాళికలను అందించే పద్ధతి ఆధునిక విద్యా విధానం లేదా ఆధునిక బోధన పద్ధతి. అంటే విద్యార్థుల బలాలు బలహీనతల్ని మొదటగా గుర్తిస్తుంది, ఆ బలహీనతలకు పునఃపుష్టి అనేది అందిస్తుంది, అలాగే కొన్ని సవరణలు అనేది చేస్తుంది, అలా చేస్తూ బోధనకు ప్రణాళికలను అందిస్తుంది. ఇటువంటి పద్ధతే ఆధునిక బోధన పద్ధతి. ఇకపోతే చూడండి, బోధన అంటే ఏమిటి, బోధన ఇంతవరకు మనం బోధన అని చెప్పి మనం ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాం కదా, ఇంతకీ బోధన అంటే ఏమిటి, విద్యార్థి యొక్క జ్ఞానము, విద్యార్థి యొక్క నైపుణ్యాలు, విద్యార్థి యొక్క అభిరుచులు. అంటే జ్ఞానము, నైపుణ్యాలు, అభిరుచులు. చూడండి ఇక్కడ జ్ఞానం, ఆ జ్ఞానానికి పదును పెడితే నైపుణ్యం వస్తుంది. మరి ఈ జ్ఞానము, నైపుణ్యాలు వీటిని అభివృద్ధి చేయాలంటే ముందు విద్యార్థుల్లోనే అభిరుచుల్ని మనం ముందు పసిగట్టి ఆ అభిరుచులకు అనుగుణంగా మనం బోధించాల్సి ఉంటుంది. అది అంటే ఇక్కడ సాధారణంగా ఏంటి, మనం తరగతి గదిలోకి వెళ్ళిన వెంటనే ముందు విద్యార్థులను బోధన అభ్యాసన ప్రక్రియకి మనం ప్రేరేపించాలి వాళ్ళకి.
ఏ విద్యార్థి కూడా అంటే సాధారణ విద్యార్థులు ఆటలు పాటలు అంటే కాస్త ఈ బోధన అభ్యాస ప్రక్రియ నుంచి ఎస్కేపింగ్ ప్రక్రియని కలిగి ఉంటారు అన్నమాట. ఎస్కేపింగ్ థాట్ని కలిగి ఉంటారు. ఆటలు పట్ల పాటల పట్ల వీటి పట్ల వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ముందుగా మన బోధన వైపు బోధన అభ్యాసం వైపు వాళ్ళని వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయాలి. అంటే ముందు వారి యొక్క అభిరుచులని ఇక్కడ ఉపాధ్యాయుడు అర్థం చేసుకుని ఆ అభిరుచులకు అనుగుణంగా మెల్లగా తన దారిలోకి విద్యార్థులను తెచ్చుకోవాలి. కాబట్టి అలాగే అభిరుచుల్ని కనుక్కోవడం కాకుండా ఈ జ్ఞానము నైపుణ్యాలు వీటిని పెంపొందిస్తూ విద్య అంటే బోధన అభ్యాసన ప్రక్రియ మీద విద్యార్థుల్లో అభిరుచిని పెంచాలి. ఈ విధంగా జ్ఞానము నైపుణ్యాలు అభిరుచులు ఈ మూడింటిని రోజు రోజుకి విద్యార్థులో పెంచడానికి పాఠశాల యందు నిర్వహింపబడేటటువంటి కృత్యాలు సమూహము దీనినే బోధన అని చెప్పి అంటారు. బిట్ అనేది ఏర్పడడం రావచ్చు. విద్యార్థి యొక్క జ్ఞానము నైపుణ్యాలు అభిరుచులు వీటిని పెంచడానికి నిర్వహించబడేటటువంటి కృత్యంని ఏమంటారు లేదా కృత్యాల సమూహంని ఏమంటారు? బోధన అంటారు. అది బోధనలో జ్ఞానము నైపుణ్యాలు అభిరుచులు వీటిని విద్యార్థులు పెంచడం జరుగుతుంది. బోధన అనేది ఒక సాంఘిక అంశం అన్న విషయం మనం మర్చిపోకూడదు. బోధన ఇది వ్యక్తిగత అంశమా సాంఘిక అంశమా లేదా ఇన్ డిఫరెంట్గా అడిగినప్పుడు బోధన ఒక సాంఘిక అంశం అని జవాబును గుర్తించాలి. ఎందుకంటే సాంఘిక అంశం అని ఎందుకంటున్నాము, ఇది సమాజంలోని సామాజిక రాజకీయ సాంస్కృతిక అంశాల ద్వారా ప్రభావితం అవుతుంది. బోధన అనేది సమాజంలోని సామాజిక రాజకీయ సాంస్కృతిక అంశాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇకపోతే ఉపాధ్యాయుడు నిరంకుశంగా ప్రవర్తిస్తూ విద్యార్థి యొక్క అవసరాలు సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇవ్వని బోధనా పద్ధతి ఏది? ఉపాధ్యాయుడు నిరంకుశంగా ప్రవర్తిస్తూ విద్యార్థి యొక్క అవసరాలు విద్యార్థి యొక్క సామర్థ్యాలు వీటికి ప్రాధాన్యం ఇవ్వనటువంటి బోధనా పద్ధతి లేదా విద్యా విధానం ఏది అంటే దీనికి జవాబు అధికారయుత బోధనా పద్ధతి. దీన్ని ఇంగ్లీష్లో ఆటోక్రాటిక్ టీచింగ్ మెథడ్ అని చెప్పి అంటారు. ఇక్కడ అధికారయుత బోధనా పద్ధతిలో లేదా అధికారయుత బోధనా పద్ధతి అనుకుంటే తెలుగులోనే అంటే ఆటోక్రాటిక్ టీచింగ్ మెథడ్ అని తెలుగులోనే ఇచ్చేస్తాడు. చాలా సందర్భాలలో ఈ ఇంగ్లీష్ పదజాలాన్ని ఇంగ్లీష్ టెర్మినాలజీని అలాగే ఆటోక్రాటిక్ టీచింగ్ మెథడ్ని అధికారయుత బోధన పద్ధతి అని అనకుండా ఆటోక్రాటిక్ టీచింగ్ మెథడ్ అని చెప్పే ఇక్కడ ఇస్తాడు. అప్పుడు ఆటోక్రాటిక్ టీచింగ్ మెథడ్ అంటే ఏంటో మనం తెలిసి ఉండాలి కదా, దానికి తెలుగు అర్థం తెలిసి ఉండాలి కదా. లేదా ఆటోక్రాటిక్ టీచింగ్ మెథడ్కి కొన్ని సందర్భాల్లో తెలుగులో అండి ఇంకా చాలా కఠినమైనటువంటి పదజాలం అనేది అంటే స్వచ్ఛమైన పదజాలంలో కూడా ఎక్కువ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. అవి అర్థం కాక తల పెట్టుకోవాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా మనం ఆ మాత్రం అవగాహన కలిగి ఉండడం మంచిది. ఉపాధ్యాయుడు నిరంకుశంగా ప్రవర్తిస్తూ అంటే ఉపాధ్యాయుడు నిరంకుశంగా ప్రవర్తించే విద్యా విధానం ఏది? నిరంకుశం ఉపాధ్యాయుడు నిరంకుశంగా ప్రవర్తించే విద్యా విధానం ఆటోక్రేటింగ్ టీచింగ్ మెథడ్ అధికారయుత బోధనా పద్ధతి. ఇలా ప్రవర్తిస్తూ విద్యార్థి యొక్క అవసరాలకు సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇవ్వని బోధనా పద్ధతి ఏది? విద్యార్థి యొక్క అవసరాలకు విద్యార్థి యొక్క సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇవ్వని బోధనా పద్ధతి ఆటోక్రేటింగ్ టీచింగ్ మెథడ్ లేదా అధికారయుత బోధన పద్ధతి అనే మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఉపాధ్యాయుడు తాను ముందుగా రూపొందించుకున్న పాఠంలోని జ్ఞానంని ఉపాధ్యాయుడు తాను ముందుగా రూపొందించుకున్న పాఠం ఏదైతే ఉందో దానిలోని జ్ఞానంని విద్యార్థుల మెదళ్లలో చుట్టించడమే లక్ష్యంగా గల బోధనా పద్ధతి ఈ ఆటోక్రేటింగ్ టీచింగ్ మెథడ్ లేదా అధికారయుత బోధనా పద్ధతి. ఇది ఏమంటున్నారు, ఉపాధ్యాయుడు తాను ముందుగా రూపొందించుకున్న పాఠం ఏదైతే ఉందో
ఎస్, అంటే ఒక తరగతి గదికి వచ్చే ముందు ముందుగా తాను ఒక పాఠంని రూపొందించుకుంటాడు. ఆ పాఠంలోని జ్ఞానంని విద్యార్థుల మెదళ్లలో చొప్పించాలి అనే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఆ పాఠంలోని జ్ఞానాన్ని విద్యార్థులకు అర్థమైన అర్థం కాకుండా ఎలాగోలాగా బలవంతంగా విద్యార్థుల మెదళ్లలో తోసేయాలి, చొప్పించాలి. ఇదే ఉపాధ్యాయుని యొక్క లక్ష్యం. ఆ విధంగా ఉండే విద్యా విధానము అధికారయుత బోధన పద్ధతి లేదా ఆటోక్రేటింగ్ టీచింగ్ మెథడ్ అని మనం జవాబు గుర్తించాలి. తర్వాత మానవతా సంబంధాల వ్యవస్థ సిద్ధాంతం. మానవతా సంబంధాల వ్యవస్థ సిద్ధాంతంగా పేరుగాంచిన బోధన పద్ధతి డెమోక్రటిక్ టీచింగ్ మెథడ్ లేదా ప్రజాస్వామ్యయుత బోధన పద్ధతి. మానవత సంబంధాల వ్యవస్థ సిద్ధాంతంగా ఏ బోధనా పద్ధతిని పేర్కోవచ్చు అని బిట్టు వస్తే ప్రజాస్వామ్యయుత బోధనా పద్ధతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి విద్యార్థుల యొక్క వైఖరులు, మరి విద్యార్థుల యొక్క విలువలకు గుర్తింపు ఇచ్చే బోధనా పద్ధతి ఏది అని బిట్టు వస్తే ఆప్షన్లో ప్రజాస్వామ్యయుత బోధనా పద్ధతి ఉంటే దీనిని మనం జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక వ్యవస్థాగత చూడండి, ఇకపోతే వ్యవస్థాగత ఆధునిక సిద్ధాంతంగా గుర్తింపు పొందిన బోధన పద్ధతి స్వేచ్ఛయుత బోధన పద్ధతి. స్వేచ్ఛయుత బోధన పద్ధతి వ్యవస్థాగత ఆధునిక సిద్ధాంతముగా గుర్తింపు పొందిన బోధన పద్ధతి స్వేచ్ఛయుత బోధన పద్ధతి. అదే అండి, అయితే ఈనాడు చాలా విషయాల్ని మనం తెలుసుకోవడం జరిగింది కదా. ఈ వీడియోలో చాలా వరకు విషయాల్ని మనం తెలుసుకోవడం జరిగింది. మరిన్ని విషయాల్ని, టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన మరిన్ని విషయాల్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.